ప్రతి పేద కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం అందించాలి. వ్యాపార కార్మిక సంఘం మండలాధ్యక్షుడు మారాటి మహేందర్. కరోనా వైరస్ కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ లో ఉపాధి రేఖ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి పేద కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం చేయాలని తెలంగాణ వ్యాపార కార్మిక సంఘం మండలాధ్యక్షుడు మారాటి మహేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండు మైలారం గ్రామంలోని సిపిఎం పార్టీ గ్రామ కమిటీ తెలంగాణ వ్యాపార కార్మిక సంఘం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఉపాధి హామీ కూలీల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచమంతా కరోనా మహమ్మారి అంటూ వ్యాధితో తలడిల్లిపోతుందని ఉపాధి పనులు చేసే చోట కనీస సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రతి ఉపాధి కూలీకి రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఎండాకాలంలో గట్టి పనులు చెప్పకుండా తేలిక పనులు చెప్పాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండలాధ్యక్షుడు మారాటి మహేందర్ తో పాటు సిపిఎం నాయకులు కాకి రమేష్, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రంగారెడ్డి జిల్లా నాయకులు మీసాల లింగం, యాదగిరి, బండారు, మల్లయ్య, శ్రీశైలం, ఉపాధి కూలీల సంఘం తరఫున పెద్ద ఎత్తున పాల్గొన్నారు.